నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. తెలుగు నేల మీద రాజకీయ చైతన్యానికి ప్రతీక తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ స్థాపించి దాదాపు ఇప్పటికీ 40 సంవత్సరాలు పూర్తయిపోయింది. అయితే తెలుగుదేశం కార్యకర్తలు ముఖ్యంగా గర్వపడే అంశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ జెండా, ఆ పసుపు రంగు, పసుపు కండువ, ఇవి మాత్రమే వాళ్ళకి ఎమోషన్స్. తెలుగుదేశం పార్టీ జెండా ఎక్కడ కనిపించినా, ఆ పసుపు రంగు ఎక్కడ కనిపించినా సరే, వాళ్ళు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంటారు. మరి అంతటి ఎమోషనల్ కనెక్టివిటీ కారణమైనటువంటి ఆ జెండా ఎవరు రూపొందించారో తెలుసా? దాని రూపశిల్పి ఎవరో తెలుసా? ఎస్, అక్కడికే వస్తున్నాను. ఆ రూపశిల్పి యొక్క వారసురాలు ఈరోజు నా ముందు ఆదాన్ స్టూడియోలో ఉన్నారు. ముందుగా ఆ రూపశిల్పి ఎవరో చెప్తున్నాను. ఆయనే ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ అన్న నందమూరి తారక రామారావు గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి కేతా సాంబమూర్తి గారు. ఆయన తనయ పిల్లి లలిత గారు ఈరోజు నా ముందు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడే అనేక అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే లలిత గారు. నమస్తే అండి. ముందుగా ఆదాన్ ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారములు. మీకు కూడా మా ఆదాన్ తరపు నుంచి నమస్కారం. లలిత గారు, కేతా సాంబమూర్తి గారు తెలుగుదేశం పార్టీ జెండా రూపకర్త ఎవరు అంటే చాలామందికి తెలియనటువంటి అంశం. తెలుగుదేశం పార్టీలో కూడా చాలామందికి తెలియనటువంటి అంశం. కానీ ఈరోజు అనేక మంది అంటే 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కానివ్వండి, ఇంకా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా కానివ్వండి, మొన్న తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కానివ్వండి, ఈ పేరు గురించి పెద్ద ఎత్తున అయితే చర్చ జరిగింది. కేతా సాంబమూర్తి అనేటటువంటి ఆయనే ఎన్టీఆర్కి సన్నిహితుడు, ఆయనే తెలుగుదేశం పార్టీ జెండాను రూపొందించారని చెప్పేసి చాలా ఆలస్యంగా తెలిసింది ఈ తరానికి. దాంతోపాటుగా చాలామంది తెలియని వాళ్ళు కూడా మొదటిసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు. సో ఏంటి అసలు కేతా సాంబమూర్తి గారి నేపథ్యం ఏంటి, అసలు ఆ జెండా రూపకల్పనలో వారి పాత్ర ఏంటి? కేతా సాంబమూర్తి గారు నందమూరి తారక రామారావు గారికి అత్యంత సన్నిహితులు, స్నేహితులు. ఆ నేపథ్యంలోనే ఈ జెండా రూపకల్పన అనేది రూపొందించడం జరిగిందండి. అయితే అంతకు మునిపే నాన్నగారు ఆయన ఆర్టిస్టుగా కొనసాగినప్పుడే ఈ ఆయన జీవిత చరిత్రకు వస్తే టీవీఎస్ శర్మ గారి దగ్గర ఆయన శిష్యరికం వహించి ఆయన ఆర్ట్ డిజైన్స్ అన్నీ, పోస్టర్ డిజైన్స్ అన్నీ చేసినప్పుడు ఆ టీవీఎస్ శర్మ గారు ఎన్టీ రామారావు గారికి అత్యంత ప్రియమైన పాత్రుడు ఆయన. అయితే ఆయన సినిమాలన్నీ కూడా టీవీఎస్ శర్మ గారు చేసేవారు. టీవీఎస్ శర్మ గారి దగ్గర నాన్నగారు శిష్యరికం చేసి ఆయన చేసేవారు. తర్వాత ఎన్టీ రామారావు గారి సినిమాలన్నీ కూడా ఆయనకు అప్పగించడం జరిగిందండి. ఆ తర్వాత చాలా సినిమాలకి ఆయన పబ్లిసిటీ డిజైనర్గా కొనసాగించారు. ఆ కొనసాగించిన తర్వాత ఆయన చెన్నై నుంచి ఈ ఎన్టీ రామారావు గారు పార్టీ పెడుతున్న తరుణంలోని నాన్నగారిని చెన్నై నుంచి హైదరాబాద్కి పిలిపించారు. పిలిపించి ఇలా నేను పార్టీ పెడుతున్నాము, దీనికి జెండా రూపకల్పన చేయాలి అని కోరగానే నువ్వు తక్షణం రావాలి కేతా అని అడగంగానే నాన్నగారు కూడా ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వచ్చారండి. ఎన్టీ రామారావు గారిని కలుసుకున్న తర్వాత ఈ పార్టీ జెండా గురించి చాలా చాలాసార్లు డిస్కషన్ చేసుకున్నారు ఇద్దరూ కూడా. ఈ పార్టీ జెండా గురించిన ఈ రూపొందించడానికి కావాల్సిన ఆయన భావానికి తగ్గట్టుగా ఈ కేతా గారు కూడా, మా కేతా సాంబమూర్తి గారు కూడా ఆయన భావానికి తగ్గట్టుగా ఈయన రూపకల్పన చేశారు. అది ఎలాగంటే అండి, ఆయన ఎన్టీ రామారావు గారు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని, మనోభావాలకి ప్రతీకగా ఉండేటట్టుగా మనం రూపొందించాలి జెండాని. మనం పార్టీ పెడుతున్నప్పుడు ఈ చాలా ప్రతిష్టాత్మకంగా ఉండాలి అని కోరినప్పుడు నాన్నగారు కూడా అలాగే జెండా తయారు చేయడానికి కావాల్సిన విధంగా ఆయన కూడా చాలాసార్లు 4-5 సిట్టింగ్లు కూర్చున్నారండి ఈ డిజైన్స్ చేసి చూపించడం. అంత హైదరాబాద్లోనే అండి. అంటే 4-5 రకాల డిజైన్లు ఇస్తే కానీ అందులో ఒకటైంది. అందులో ఒకటైంది. సో అప్పుడు ఈ డిజైనింగ్ కి సంబంధించి పార్టీ జెండా అంటే తెలుగుదేశం పార్టీకి కొంత వినూత్నంగా ఉంటుంది. ఒక పేదవాడికి ప్రతీక అయినటువంటి గుడిసె కానివ్వండి, నాగలి కానివ్వండి, కార్మికుడికి సింబల్గా ఉండే చక్రం కానివ్వండి, ఇవన్నీ కలగలిపి ఉంటాయి. సో ఈ ఐడియా ఎవరిది, కేతా గారిదా లేదంటే రామారావు? రామారావు గారి భావన. ఆయన ఇలా చెయ్యాలి కేతా, నువ్వు మనము కూడు గూడు నీడ అనే అంశం మీద తీసుకుని పేదవాడికి
కూడు, నీడ, కార్మిక శక్తి, ఇలాగా ఇల్లు, ఈ విధంగా అన్నీ కలగలిగి కలబోసి మనము రూపొందించాలి అని చెప్పారు. అప్పుడు నాన్నగారు కూడా అదేవిధంగా కూడు, గూడు, నీడ అన్న అంశాన్ని ప్రధానంగా తీసుకున్నారు. కూడు అంటే నాగలి, ఇల్లు అంటే నీడ, చక్రం అంటే కార్మిక శక్తి. ఈ మూడింటికి ప్రత్యేకగా ఒక సింబల్ని తయారు చేయడం జరిగిందండి. ఇది బాగా అప్పుడు దీన్ని చూపించగానే ఆయనకు కూడా నచ్చింది. నచ్చి దీన్ని ఓకే చేద్దాం, ఇది మన తెలుగు వాడికే మనకి ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భావాలకు తగ్గట్టుగా నువ్వు రూపొందించావని మెచ్చుకున్నారు. దీన్ని వెంటనే ఓకే చేశారండి. అలాగే కలర్స్ కూడా ఏ విధంగా ఉండాలి ఏంటి అన్న దాని గురించి చర్చించారు ఇద్దరు కూడాని. ఈ శుభకరంగా మంగళకరంగా ఉంటుంది పసుపు రంగు మనకి, తెలుగు అంటే ఆడపడుచులకు కానీ మన తెలుగువాడి గౌరవానికి కానీ ప్రత్యేకంగా ఉండాలి మన ఈ రంగు సంగతి కూడా అని ఆ పసుపు రంగుని ఎంచుకున్నారు. సో ఆ రకంగా పసుపు రంగు తెలుగుదేశం జెండా అనేది ఆవిర్భవించడం జరిగింది. సో అంటే ఆ పనులు చేసేటప్పుడు అంటే ఆయన హైదరాబాద్ రావటం, ఇక్కడ నుంచి మాట్లాడటం, ఎన్టీఆర్ గారితో మాట్లాడటం, ఆ తర్వాత చెన్నై వచ్చేవాళ్ళ, లేదంటే జెండా రూపకల్పన జరిగేంత వరకు హైదరాబాద్లో ఉన్నారు? ఇక్కడే ఉన్నారండి, పార్టీ పెడుతున్నప్పుడు ఇక్కడే. ఇది 1982 పార్టీ స్థాపించారు కదండి, అప్పట్లోనే. ఇది ఎందుకంటే ఇంత గుర్తుగా చెప్తున్నానంటే ఆ సంవత్సరమే మా మ్యారేజ్ జరిగింది 82లోని. కాబట్టి ఆ సంవత్సరమే నాన్నగారు ఇక్కడికి రావడం జరిగింది, పార్టీ పెడుతున్న నేపథ్యంలోనే రావడం జరిగింది. ఇక్కడ నాచారం స్టూడియోకి తరచు వెళ్తూ ఉండేవారు నాన్నగారు. ఆయన అక్కడికే అంటే ఒక రకంగా నాచారం స్టూడియోలోనే జెండా రూపకల్పన జరిగి ఉండొచ్చు అండి, అది నాకు అంత ఐడియా లేదు కానండి. ఆయన ఉంటాం హైదరాబాద్ వస్తే నాచారం స్టూడియోలోనే అక్కడే ఉండేవారండి, అక్కడే ఉండేవారు, అక్కడే కలుసుకునేవారు నాన్నగారు చాలా మటుకి. సో ఆ క్రమంలో మీరు ఎప్పుడన్నా కలిసారంటే జెండా తయారు చేసేటప్పుడు ఎప్పుడన్నా చూడటం జరిగిందా ముందు డిజైన్లు కానీ ఇవన్నీ ఎప్పుడన్నా చూడటం? లేదండి, ఆ సంవత్సరమే నాకు మ్యారేజ్ అవటం వల్ల నేను చెన్నైలోనే ఉన్నానండి అప్పుడు నేను. సో జెండా పూర్తయ్యేంత వరకు ఆయన హైదరాబాద్ లోనే నాచారం స్టూడియోలోనే ఎన్టీఆర్ గారు పక్కనే ఉన్నారు. ఆయన చెప్తూ ఉండేవారు, కేత గారు ఎప్పుడు చెప్తుండే తెలుగుదేశం జెండా మేము ఇలా రూపం అంటే తర్వాత జ్ఞాపకాలుగా కానీ గుర్తొచ్చినప్పుడు కానివ్వండి చెప్తుండే దీనికోసం ఇంత కష్టపడ్డాము, ఇన్ని రిఫరెన్స్లు తీసుకున్నాను చెప్పారండి. ఏం చెప్పేవారు? ఈ జెండా రూపకల్పన విషయంలోనే రామారావు గారికి, సాంబమూర్తి గారికి చాలా చర్చలు జరిగాయి. చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుని ఆ లోగో డిజైన్ చేసేటప్పుడు చాలా సార్లు వారు డిస్కషన్ చేసుకున్నారంట అని చెప్పారు నాన్నగారు. చెప్పారు ఇట్లా చెప్పి దాని గురించిన నిర్ణయం తీసుకోవడానికి ఒక వారం 10 రోజులు పట్టింది. దెన్ చాలాసార్లు నేను డిజైన్ చేసి చూపించాను ఆయనకి, ఆయన ఓకే చేయడానికి నాకు చాలా ఒక 10-15 డేస్ అట్లా పట్టింది, 2-3 సార్లు తిరిగాం మేము అని చెప్పారండి. సో చెన్నైలో ఉన్నప్పుడు కూడా అంతే సన్నిహితంగా ఉండేవాళ్ళ కేతా గారితో ఎన్టీఆర్ గారు, అంటే ఆ సినిమా రంగంలో పనిచేస్తున్నప్పుడు కూడా? అవునండి, అంతే సన్నిహితంగా ఉండేవారండి. వారి కుటుంబానికి, వారి కుటుంబ బసవతారకం గారు, రామారావు గారు కూడా మేము ప్రీమియర్ షోస్లోనే ఎక్కువ కలుసుకుంటూ ఉండేవాళ్ళం అండి. అంటే మీకు కుటుంబంతో కూడా అనుబంధం? అనుబంధం ఉందండి. అంటే ఎప్పుడైనా ఎవరెవరు తెలుసు అండి మీకు? మాకు పరిచయాలు ఉన్నాయా వారితో మీకు? లేదండి, నాకు నేను కూచిపూడి వెంకట సత్యం గారి డాన్స్ స్కూల్లో డాన్స్ నేర్చుకున్నామండి చిన్నప్పుడు, ఒక 2 సంవత్సరాలు. అప్పుడు ఆ తరుణంలోనే భువనేశ్వర్ గారు వచ్చేవారండి అక్కడికి డాన్స్ నేర్చుకోవడానికి. అప్పుడు ఆ అమ్మాయి గారితో మాట్లాడడం జరిగేదండి అప్పట్లో, చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వర్ గారు అండి. అప్పుడు చిన్నప్పుడు అక్కడికి వచ్చేవారు. కూచిపూడి నేర్చుకున్నారండి, కానీ నా సహా తోటి ఉండేవారండి అప్పుడు. ఎలా మాట్లాడేవారు మీతో? బాగా మాట్లాడేవారు, ఎందుకంటే మీకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంచుమించు ఈ లెక్కన, అంటే వాళ్ళ నాన్నగారు మీ నాన్నగారు ఏ విధంగా స్నేహితులు మీరు ఇంచుమించు క్లాస్మేట్స్ అన్నట్లు? క్లాస్మేట్స్ అక్కడ వరకేనండి, మళ్ళీ ఎక్కువ కాకుండా అక్కడ వరకే. అక్కడ మాట్లాడుకునేవాళ్ళం, డాన్స్ నేర్చుకునేవాళ్ళం, అలా ఉండేదండి. బాగా చేసేవాళ్ళ భువనేశ్వర్ గారు? చేసేవారండి.
చేసేవారు. సో ప్రీమియర్ షోస్ లో బసవ తారకం గారిని కూడా మీరు చూస్తూ ఉండేవారు వచ్చినప్పుడు? అవునండి. మాట్లాడేవారా? అంటే మా అమ్మగారిని పలకరించేవారండి. మా కూడా కుటుంబంతో ఎన్టీ రామారావు గారు పిక్చర్ వేస్తున్నారంటే కుటుంబంతో పిల్లల్ని అందరినీ తీసుకుని రమ్మని చెప్పేవారు ఎన్టీ రామారావు గారు కూడా. అలాగే నాన్నగారు కూడా అందరినీ తీసుకెళ్లేవారండి, అక్కడనే కలుసుకునేవాళ్ళం. ఎప్పుడైనా ఏ సినిమాలు చూసారు అలా ప్రీమియర్ షోస్? ప్రీమియర్ షోస్ మాతృదేవత సినిమాకి వచ్చినప్పుడు కలుసుకున్నామండి. ఈ శ్రీకృష్ణ పాండవీయం, శ్రీకృష్ణ అర్జున యుద్ధం ఇలాంటి సినిమాలకు వచ్చినప్పుడు కలుసుకున్నామండి. అలా ఒకటి రెండు సార్లు కలుసుకున్నాము, అంటే ఆయన ఫ్యామిలీతో వచ్చినప్పుడు. అప్పుడు పలకరించడం వరకేనండి అంతే. సో మీరు ఆ తర్వాత స్కూల్కి వెళ్ళినా కానీ చాలా గర్వంగా చెప్పుకున్న వాళ్ళ ఎన్టీఆర్ గారి సినిమా మేము ప్రీమియర్ చూసామని చెప్పేసి? మేము అక్కడ ఆల్మోస్ట్ చెన్నైలోని తెలుగు సినిమాలు అన్నీ కూడా ప్రీమియర్ షోసేనండి మేము చూసింది. మా చిన్నప్పటి నుంచి ప్రతి ఆదివారం ఏదో ఒక షో జరుగుతూ ఉండేదండి. అక్కడ వాహిని స్టూడియో, విజయ స్టూడియోస్లోని, ఏవిఎం స్టూడియోస్లోని, శోభనాచల స్టూడియోస్లోని, ఇట్లా ప్రతి వారం కూడా ఎక్కడొక్కడ జరుగుతూ ఉండేవి, వేస్తూ ఉండేవారు. అప్పట్లో కలుసుకునేవాళ్ళం అప్పుడు. సో ఎన్టీఆర్ గారి ప్రభావం కేతా గారి మీద కూడా చాలా బలంగా ఉండేది. ఆయన పిలుపు తెలుగువాడు, తెలుగు ఆత్మగౌరవం అనే పిలుపును అందుకొని ఆ రోజు ఆయన భావాలకి ఈయన ఆకర్షితులై మిమ్మల్ని తమిళ మీడియం నుంచి తెలుగు మీడియం స్కూల్కి చాలా కష్టపడి మరీ మార్చారని చెప్పేసి కూడా విన్నాను. అవునండి. మేమందరం కూడా నాన్నగారిది పుట్టిన ఊరు, పెరిగిన ఊరు పోడూరు గ్రామం అయినా కూడా, పోడూరు వెస్ట్ గోదావరి పోడూరులో పుట్టారండి నాన్నగారు. అయినా కూడా ఆయన చెన్నై వచ్చి స్థిరపడిన తర్వాత మేమందరం అక్కడే పుట్టి పెరిగాం. సో మాకు తమిళ వాసన వస్తుందేమోనని, ఈ తెలుగు భాషకి దూరం అవుతామేమోనని, ఆ తెలుగు భాష మీద చాలా ప్రేమ ఆయనకి. మనం తెలుగు వాళ్ళము, తెలుగు వాళ్ళం కాబట్టి మనకు తెలుగు భాష ఖచ్చితంగా రావాలి అందరికీ అని. దూరమైన స్కూల్స్ కూడా దూరమైన గవర్నమెంట్ స్కూల్ ఎక్కడుందో అక్కడ వెతికి అక్కడ జాయిన్ చేయించారండి అందరినీ కూడా, తెలుగు భాష పోకూడదు అని చెప్పేసి. ఆ తర్వాత అక్కడంతా కూడా ఇది సెకండ్ లాంగ్వేజ్ హిందీ, తమిళ్ ఉండేవండి. పూర్తిగా తెలుగు రావాలని తెలుగు స్కూల్ ఎక్కడుందో అక్కడ వేసేవారండి. అవి అందరం కూడా తెలుగు భాషలోనే చదువుకున్నామండి. 10th వరకు కూడా ఒక 6th 7th వరకు కూడా చదువుకున్నాం. ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియంలోకి వేశారు అట్లా. సో ఒకసారి మనం మళ్ళీ పార్టీ విషయానికి వద్దాం. తెలుగుదేశం జెండా రూపకల్పన చేసిన తర్వాత కానీ, అనేక సందర్భాల్లో కానివ్వండి, పార్టీ పెట్టిన తర్వాత కానివ్వండి, కేతా గారు అంతే యాక్టివ్గా ఉండేవాళ్ళు. తెలుగుదేశం సపోర్ట్గా ఆయన పనిచేయటం కానీ, కనీసం ఆ భావాలకు అనుగుణంగా కానీ నడుచుకునేవారా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టాక, అంటే పార్టీ పెట్టక మునిపే నాన్నగారిని చెన్నై నుంచి ఇక్కడ హైదరాబాద్ పిలిపించారు. ఎన్టీ రామారావు గారు పిలిపించారు. ఎందుకనంటే నీకు అక్కడ సినిమాలే కాదు, ఇక్కడ పెయింటింగ్స్ వర్క్స్ చాలా ఉన్నాయి చేయవలసినవి. పార్టీ పెడుతున్నాము, పార్టీకి సంబంధించిన పెయింటింగ్స్ చేయవలసి ఉంటాయి ఇలా అని చెప్పి అక్కడ నుంచి పిలుపునిచ్చారు. అంటే కేవలం జెండా రూపకల్పన చేయడమే కాకుండా పెయింటింగ్స్ కూడా చేయాలి అని చెప్పి తీసుకొచ్చారండి. ఇంకా ఇప్పుడు రామారావు గారి ఇంట్లో పెయింటింగ్స్ అన్ని ఆల్మోస్ట్ నాన్నగారివే ఉన్నాయండి. బసవ తారకం గారి అమ్మగారి పెయింటింగ్స్, రండి రామారావు గారిది, బసవ తారకం గారి పెయింటింగ్స్ అన్ని కూడా నాన్నగారే చేశారండి. లైఫ్ సైజ్ ఫోటోలు, బస్ట్ సైజ్, 3x4 ఇట్లా రెండు మూడు చాలా చాలా పెయింటింగ్స్ చేశారండి. అసెంబ్లీలో కూడా కొన్ని అసెంబ్లీలోని ఎన్టీ రామారావు గారి పెయింటింగ్ చేశారండి. ఎన్టీ రామారావు గారి పెయింటింగ్ చేసినప్పుడు కొంచెం లైఫ్ సైజ్ కంటే కొంచెం చిన్నదండి. అది చేసినప్పుడు నేనున్నాను దగ్గర ఆ పెయింటింగ్ చేస్తున్నప్పుడు. అప్పుడు నాన్నగారు నాకు ఎన్నో మెలకువలు చెప్తూ ఈ ఎన్టీ రామారావు గారి, అంటే అప్పుడు నాతో చెప్పేవారు అట్లా, ఈ రామారావు గారి పెయింటింగ్ అంటే కళ్ళు మూసుకుని కూడా చేయొచ్చమ్మా, అంత సన్నిహితంగా మెలిగిన వలన నాకు ఆయన కనుమొక్కు తీరు చాలా క్లోజ్గా మూవ్ అవుతూ ఉండడం వల్ల చాలా అబ్జర్వేషన్లో ఉండేవాడిని నేను, కాబట్టి కళ్ళు మూసుకుని కూడా ఆయన పెయింటింగ్ చేయొచ్చమ్మా అనేవారు. తర్వాత ఆయన కండువ చేస్తూ నువ్వు కూడా ఒక చిన్న డిజైన్ చేయగలుగుతావా అని అడిగారు నన్ను. అడిగితే
నేను వెంటనే నాకు చాలా సంతోషం వేసింది. సాధారణంగా ఆయన పెయింటింగ్లో ఎవరిని చేయి పెట్టనివ్వరు నాన్నగారు. అలాంటిది రామారావు గురించి చెప్తూ నాకు మా అమ్మగారు సహకారం తీసుకుంటారు. ఓ పక్కన అందరి అభిప్రాయాలు ఆలోచనలు స్వీకరిస్తారు, ఏది చెప్పినా కూడా స్వీకరిస్తారండి. అలాగే దానికి తగ్గట్టుగా ఆయన పెయింటింగ్ చేయడంలో కూడా అంత మెలకువలే చూపిస్తారు. కాబట్టి ఒక చిన్న డిజైను వేయమని అడిగారు నన్ను నా ఆయన కండుబా మీద. అయితే దానికి కూడా నా చేత డైరెక్ట్గా పెట్టించలేదు బ్రష్ని, ఆయన పేపర్ మీద డిజైన్ గీసి చూపించమన్నారు. తర్వాత దానికి రంగులు అద్దమన్నారు, రంగులు వేయమని, అది కరెక్ట్గా ఉన్నదా లేదా అని చూసి అప్పుడు వేయనిచ్చారు. ఒక చిన్న చిన్న పార్ట్ మట్టుకే చేశాను నేను, అది నాకు చాలా ఆనందం అనిపించింది. ఆ పెయింటింగ్ అసెంబ్లీలో పెట్టించారండి, అసెంబ్లీలో పెట్టించారు ఆ పెయింటింగ్. తర్వాత అసెంబ్లీలో ఈ రాజకీయంగా అదేంటి హైకోర్టు జడ్జెస్ ఉన్నారండి, జయచంద్రారెడ్డి గారు అని ఒక జడ్జి గారు ఉన్నారు, ఆయన జడ్జి పెయింటింగ్ ఎన్జి రంగా గారి పెయింటింగ్ కూడా నాన్నగారి చేత చేయించారండి. తర్వాత పార్టీకి సంబంధించిన ఇంకా మిగతా విభాగాల్లో కూడా ఆయన ఆయన పెయింటింగ్స్ కానీ ఆయన ఆర్ట్ వర్క్ అయితే కనిపించదు. ఎన్టీఆర్ గారు అంటే మహానాడు వంటి కార్యక్రమాలు అంటే అవునండి, మహానాడులో ఇప్పుడంటే ఫ్లెక్సీలు అని డిజిటల్ ప్రింటింగ్ అని ఇవన్నీ వచ్చాయి, అప్పుడు కేతా గారే మొత్తం డిజైన్ చేసి చూపించేవారు. అవునండి, ఈ మర్రి చెన్నారెడ్డి గారి పెయింటింగ్ కూడా నాన్నగారే లైఫ్ సైజ్ పెయింటింగ్ చేశారండి, ఈ మహానాడు జరుగుతున్నప్పుడే అనుకుంటాను అది. అయితే అప్పుడు ఆ పెయింటింగ్ చేయడం కూడా నేను దగ్గరుండి చూశానండి నేను. సో మహానాడికి ప్రతి సందర్భంలోనూ కేతా గారే చూసుకునేవారు చూసుకునేవారండి, అంటే పెయింటింగ్స్ సంబంధించిన వరకు చూసుకునేవారండి ఆయన. చాలా ఇష్టపడేవారా? చాలా ఇష్టపడేవారండి చాలా. ఇంకా ఆయన 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 ఏం చెప్తే అదే అనమాట అండి. రామారావు గారు మామూలుగా ఎవరిని రానిచ్చేవారు కాదండి, అంటే పెయింటింగ్ ఆర్టిస్ట్ విషయంలో అంటే ఆర్టిస్ట్ అంటే ఎవరంటే ముందు కేతా గారిని పిలిపించేవారండి. ఆయనకి అంత నమ్మకము, గురి అంత పర్ఫెక్షను ఇంకెవరి దగ్గర చూడలేదు అన్న ఒక నమ్మకం, బలమైన నమ్మకం ఉండేది. అందుకని ఎవరు అడిగినా కూడా నాన్నగారి పేరు ముందు ప్రస్తావించేవారు. లేదా కేతా గారు ఉన్నారు, కేతా గారి దగ్గరికి వెళ్ళి మీరు చూడండి, ఆయన చేత చేయించండి అని అనేవారట. బసవతారకం గారిది కూడా ఒక లైఫ్ సైజ్ ఫోటో పెయింట్ చేసి తీసుకువెళ్ళారు, చాలా గిఫ్ట్గా ఇచ్చారు ఆవిడ. ఆవిడ చనిపోయిన సందర్భంలోనే ఆ తర్వాత ఎప్పుడు అని చెప్పేసి అంటారు. అవునండి, బసవతారకం గారు కాలం చేసినప్పుడు అండి నాన్నగారు ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళారండి. నాన్నగారు చనిపోయినప్పుడు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఆయన చూడంగానే ఎన్టీ రామారావు గారు కళ్ళము నీళ్లు పెట్టుకున్నారు. ఇంకా నా సతీమణి ఇక లేరు, మీరు ఏం చేస్తారో, నా సతీమణిని మళ్ళీ నా కళ్ళ ముందర నిలబెట్టాలి మీరు అన్న అంశాన్ని మాట్లాడారు. మాట్లాడినప్పుడు నాన్నగారు కూడా అదేవిధంగా ఆయనతోటి చెప్పి నేను మీరు 11వ రోజుకల్లా నేను మీ సతీమణిని మీ ముందర నిలబెడతాను అని చెప్పి అలాగ మాట ఇచ్చి అదేవిధంగా నాన్నగారు కేతా సాంబమూర్తి గారు బసవతారకం గారి లైఫ్ సైజ్ పెయింటింగ్ని చేసి ఆ 11వ రోజుకి ఆయనకి తీసుకెళ్ళి ఇచ్చారండి. అది చూడంగానే ఇంకా ఎన్టీ రామారావు గారికి కళ్ళమని నీళ్లు పెట్టుకున్నారు. పెట్టుకుని నా సతీమణిని మళ్ళీ నా కళ్ళ ముందు ఉంచావు కేతా అని చెప్పి కౌగిలించుకుని కళ్ళమని నీళ్ళు పెట్టుకున్నారు. పెట్టుకుని ఇంతటి అదృష్టాన్ని కలిగించావు నాకు అని చెప్పి చాలా సంతోషించారు. ఒక పక్కన బాధ, సంతోషము రెండు కూడా. ఇప్పటికీ ఆ పెయింటింగ్ మరి వారింట్లో ఉందని అనుకుంటున్నానండి. ఆ కుటుంబం అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా అనుబంధం కొనసాగిందా, లేదంటే మధ్యలో అసలు ఎప్పుడన్నా తర్వాత ఏదో సందర్భంలో మాట్లాడారా? ఎందుకంటే మీ ఫంక్షన్స్కి వాటికి ఎన్టీఆర్ గారు చెన్నైలో ఉన్నప్పుడల్లా వాళ్ళ కుటుంబంతో వచ్చేవారని విన్నాను. కుటుంబంతో కాకపోయినా ఆవిడ మమ్మల్ని బాగా, బసవతారకం గారు మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకునేవారు మా అమ్మగారిని ఎక్కడ కనిపించినా కూడా. అలాగే మా ఇంటి ఫంక్షన్స్ కూడా మా తమ్ముడు గారు మ్యారేజ్కి వచ్చారండి, అప్పుడు నా బసవతారకం గారు లేరు, ఎన్టీ రామారావు గారు వచ్చారు, మనందరినీ ఆశీర్వదించారు, ఒక గృహప్రవేశానికి కూడా వచ్చారండి.
సో ఈ 40 ఏళ్ల చరిత్ర చూస్తుంటే తెలుగుదేశం పార్టీ ఏమనిపిస్తుంది? ఆ రోజు మీ నాన్నగారి చేతిలో జెండా నుంచి ప్రారంభమైనటువంటి ఈ చరిత్ర చూస్తే ఎన్నో ఎన్నో ఘన విజయాలు సాధించింది, తెలుగు సమాజంలో ఎన్నో మార్పులు తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ కారణమైంది. విజయాలు అపజయాలు అన్నీ చవి చూసి ఇంకా స్టిల్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. రేపు లోకేష్ తరం కూడా రాబోతోంది. సో ఏమనిపిస్తుంది? ఒక పక్క గర్వం అనిపిస్తుందా మీకు? చాలా అండి. 42 సంవత్సరాల దాకా కూడా ఈ తెలుగుదేశం జెండా ఎగురుతున్నప్పుడు మాకు నాకు కానీ మా కుటుంబ సభ్యులందరికీ కూడా దాన్ని చూస్తే ఒక గర్వంగా ఉంటుందండి. ఇందులో నాన్నగారి పాత్ర ఎంత ప్రముఖమైనది, ఎంత విశిష్టమైనది. ఎన్టీ రామారావు గారు ఎలా ఆదరించి దాన్ని జెండా రూపకల్పన చేయించి నాన్నగారి చేత ఈరోజు అది ఇప్పటికీ కూడా మనకందరికీ కూడా ఆదర్శంగా ఉన్నది, తెలుగుదేశం పార్టీకే ఒక ఆదర్శంగా ఉన్నది అన్నది చాలా గర్వంగా అనుకుంటామండి అందరం. కేతా గారి వారసత్వాన్ని మీరు ప్రధానంగా మీరు కొనసాగిస్తున్నారు కదా? మా అన్నగారు, మా తమ్ముడు గారు, తర్వాత నేను అనుకోండి. మీరు ఎలా ఈ రంగంలోకి ఎలా వచ్చారు? సహజంగా అమ్మాయిలు సహజంగా రావటానికి ఇష్టపడినటువంటి రంగం ఇది. అలాంటిది మీరు ఎలా ఆర్ట్ వర్క్లోకి ఎలా వచ్చారు? ముందుగా మా అన్నగారు, మా తమ్ముడు గారిని కూడా వాళ్ళని బాగా షైన్ చేశారండి నాన్నగారు ఆయన రంగంలోని. తర్వాత నన్ను అనుకున్నారు. నా డ్రాయింగ్స్ పెయింటింగ్స్ చూసిన తర్వాత ఆయన నన్ను కూడా ఒక పివి నరసింహారావు గారి కుమార్తె వాణి శ్రీ సురభి వాణిదేవి గారి కాలేజీలో చేర్పించారండి, ఈ బ్యాచిలర్ ఫైన్ ఆర్ట్స్. అక్కడ కాలేజీలో చేర్పించి అక్కడ 5 సంవత్సరాలు కోర్స్ చేయించి హైదరాబాద్లో అండి కోర్స్ చేయించారు నాన్నగారు. ఆవిడకి అతి సన్నిహితంగా ఉండేవారండి నాన్నగారు. మేడం గారితో మాట్లాడి ఆవిడ కాలేజీలో చేర్పించి నేను అక్కడే 5 ఇయర్స్ కోర్స్ చేశానండి. ఆవిడ ఆధ్వర్యంలోనే నేను ఫ్యాకల్టీగా కూడా కొనసాగాను ఒక 5 సంవత్సరాలు. ఆ మేడం గారు కూడా నాకు చాలా ఆదరంతో విద్యకు విద్య నా కోర్సు అయిపోయిందండి, అక్కడే ఫ్యాకల్టీగా కొనసాగానండి. నేను చాలా బాగా చూసుకునేవారండి. ముఖ్యంగా కేతా సాంబమూర్తి గారి గురించి ఇంకా వాళ్ళ స్నేహం ఏ విధంగా సాన్నిహిత్యం ఉందో, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా పనిచేస్తుందో చెప్పారు. ఆయన నుంచి ఈ తరం ఏం స్ఫూర్తి పొందొచ్చో, ఈ తరం ఆర్ట్ డైరెక్టర్స్ కానీ ఈ తరం పబ్లిసిటీ డిజైనర్స్ కానీ ఏం స్ఫూర్తి పొందొచ్చు అంటారు? కేతా గారు, ఆయన ప్రస్థానమే అసలు ఈ పబ్లిసిటీ డిజైనర్గా కొనసాగినప్పుడండి. ఇప్పుడు 1947లో గొల్లబామ నుంచి స్టార్ట్ అయింది ఆయన పబ్లిసిటీ డిజైనర్గా. అది దాంతో మొదలైనది. 100 సినిమాలకి విరామం లేకుండా పనిచేశారు. ఆయన దగ్గర శిష్యులు కూడా ఎవరు వచ్చినా, ఎవరు కేతా గారిని వెతుక్కుని వచ్చినా ఆయన అన్నం పెట్టి ఆదరించి శిష్యగణంలో చేర్చుకుని వాళ్ళ విద్యా అవన్నీ కూడా వాళ్ళ నేర్పడితనాన్ని గుర్తించి దాన్ని ఇంకా పదును పెట్టి వాళ్ళని ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టి వాళ్ళకు ఒక మార్గదర్శకులుగా ఉన్నారండి నాన్నగారు కేతా సాంబమూర్తి గారు. ఈ నేపథ్యంలోనే ఈశ్వర్ గారు, గంగాధర్ గారు, రామారావు, ఈ సురేష్ బుజ్జి ఇలాంటి కోవలోకి వస్తారండి. వీళ్ళంతా కూడా ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ స్థానాల్లో ఉన్నారు. ఇప్పుడు పబ్లిసిటీ డిజైనింగ్ చేస్తూ ఉన్నారండి. అయితే వాళ్ళందరికీ కూడా అన్నం పెట్టి ఆదరించి వాళ్ళకు ఒక మార్గదర్శకులుగా ఉన్నారు కాబట్టి ఈరోజు వాళ్ళు చాలా ప్రసిద్ధిగా ఉన్నారు వాళ్ళు. అయితే వాళ్ళందరూ కూడా నాన్నగారిని కూడా మర్చిపోకుండా తమ గురువు గారిని స్మరించుకుంటూ ఆయనకి ఆయనతో ఎప్పుడూ అలాగే చాలా ప్రేమగా ఉండేవారు. కేతా సాంబమూర్తి గారితో ఎన్టీఆర్ గారు అనుబంధం ఏ విధంగా ఉండేది, అసలు వాళ్ళ స్నేహం ఎలా ఉండేది, అసలు ఎప్పుడు పరిచయం ఏర్పడింది, చివరి వరకు ఆ స్నేహం ఆ పరిచయం అలాగే కొనసాగిందా? కేతా సాంబమూర్తి గారు టీవీఎస్ శర్మ గారి దగ్గర శిష్యరికం చేస్తూ ఉన్నప్పుడు ఆయన గొల్లబామ సినిమాకి పబ్లిసిటీ డిజైనర్గా పనిచేశారు. అది అనంతరం 1947లో గొల్లబామకి పనిచేయడం జరిగిందండి. ఆయన ఎన్టీ రామారావు గారికి ఈ టీవీఎస్ శర్మ గారు అత్యంత ఆప్తుడు. ఆయన ఈయన అనంతరం ఈ టీవీఎస్ శర్మ గారు అనంతరము ఈ ఎన్టీఆర్ గారి పిక్చర్లన్నీ కూడా నాన్నగారికి అప్పగించారు. అది చివరి సినిమా బ్రహ్మర్షి విశ్వామిత్ర వరకు కొనసాగిందండి. అది
సుమారు 400 చిత్రాలకు పైగానే నాన్నగారు ఎన్టీఆర్ గారు 400 సినిమాలకు పైగానే చేశారండి. ఇతర హీరోలది అక్కడ చెన్నైలోని ఎంజీఆర్ ప్రముఖ నటులు ఎంజీఆర్, శివాజీ గణేశన్, కమల్ హాసన్ గారి చిత్రాలు, ఈ రజనీకాంత్ గారి చిత్రాలు, ఇలా పలు చిత్రాలకి తమిళ్లో కూడా పనిచేశారండి. సో మొత్తం టోటల్ కలిపితే ఎన్ని ఫిల్మ్స్ పనిచేశారండి కేత గారు? ఉంటాయండి, ఒక 1000 సినిమాలు ఉంటాయండి. 1000 సినిమాలు ఉంటాయండి. కన్నడము, హిందీ. కన్నడంలో కూడా రాజ్ కుమార్ గారి చిత్రం ఒకటి గుర్తుంది నాకు, శ్రీకృష్ణ దేవరాయలు. సో చారిత్రాత్మకమైన పౌరాణికమైన సరే కేత గారు దాంట్లో ఎక్స్పర్ట్ అనుకోవచ్చు ఈ లెక్కను చూసినట్లయితే. అవునండి, చేశారు. సో ఎన్టీఆర్ గారితో చివరి వరకు ఆ అనుబంధం కొనసాగిందా? చనిపోయేంత వరకు కొనసాగిందండి. చివరి సినిమా బ్రహ్మర్షి విశ్వామిత్ర గారి సినిమాకి మా నాన్నగారు కేతా సామూర్తి గారు, తన కొడుకు మా తమ్ముడు గారు మోహన్ కొత్త కూడా పనిచేశారండి కలిసి. ఆ డైరెక్షన్ పబ్లిసిటీ డిజైనర్ గా పనిచేశారు. సో చివరి వరకు అయితే విడిచిపెట్టకుండా అలాగే ఆయన చనిపోయే చివరి క్షణం వరకు అంతే స్నేహంగా మిలిగేవాడు, అంతే స్నేహంగా ఉన్నారండి. ఆయన ఆయన మరణం కేత గారిని బాగా కొంగదీసింది అని కూడా అంటారు. చాలా అండి. ఎన్టీ రామారావు గారు మరణించిన వార్త వినంగానే నాన్నగారు వెంటనే బయలుదేరి వెళ్లారండి. అక్కడ ఆయన కప్పి ఉన్న జెండా, ఈ తెలుగుదేశం జెండా ఆయన మీద కప్పి జెండాను చూడంగానే ఈయన చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. తర్వాత ఆయన కుటుంబ సభ్యులని పరామర్శించారు. హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించి ధైర్యం చెప్పి వచ్చారండి. ఎన్టీఆర్ తర్వాత కూడా అనుబంధం కొనసాగింది తెలుగుదేశం పార్టీతో కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులతో కానివ్వండి. ఎప్పుడైనా హరికృష్ణ గారు కలిసేవారండి, హరికృష్ణ గారిని కలిసేవారు నాన్నగారు, బాలకృష్ణ గారిని కూడా కలిసారండి. అంటే వాళ్ళిద్దరితోనే ఆ స్నేహం కంటిన్యూ అయింది అంతేనండి చివరి వరకు. చివరి వరకు రైట్. మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. మీరు ఆర్ట్ వర్క్లోనే ఉన్నారు, ఫ్యాకల్టీగా పనిచేశారు, ఏంటి మీ నేపథ్యం, ఇంకా ఏంటి మీ ఉద్యోగ జీవితం కానీ వృత్తి జీవితం ఏ విధంగా కొనసాగింది? అట్ ద సేమ్ టైం మరి మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి? నాకు ఇద్దరు పిల్లలండి, నాకు అమ్మాయి అబ్బాయి. అబ్బాయి పేరు భరత్ శ్రీకుమార్, అమ్మాయి దాక్షాయణి ప్రియదర్శిని. ఇద్దరు కూడా వారు వేరువేరు రంగాల్లో స్థిరపడుతున్నారండి. వాళ్ళు అబ్బాయి సాఫ్ట్వేర్ దానిలో చేస్తున్నాడు, అమ్మాయి యోగా ట్రైనర్ కింద ఉంటుందండి. సో ఈ రంగంలోకి అయితే ఈ రంగంలోకి రాలేదండి. మా వారు అడ్వకేట్ అండి, ఓకే, హైకోర్టు లోయర్ కోర్టు అన్నీ చదువుతూ ఉంటారు. ఇంకా నేను ఒక్కదాన్నే ఇంకా పెయింటింగ్ క్లాసెస్ తీసుకుంటున్నానండి, డ్రాయింగ్ క్లాస్, పెయింటింగ్ క్లాసులు తీసుకుంటున్నాను. సో మీరైతే మీ నాన్నగారి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఆడపిల్ల అయినా సరే. సో థ్యాంక్ యూ లలిత గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, అద్భుతమైనటువంటి అంశాలు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.